కొత్త ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది సీఎం పదవికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది ఈ మేరకు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే నివాసంలో పార్టీ అగ్రనేతలతో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక రాజకీయ ప్రస్థానం చూస్తే రేవంత్ రెడ్డి గారిది నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లెలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నవంబర్ ఎనిమిదిన జన్మించారు తర్వాత రెండు వేల రెండులో తెరాస ప్రస్తుత బరా బారాసలు చేరారు ఆ పార్టీలో కొంతకాలమే కొనసాగారు తర్వాత అనంతరం రెండు వేల ఏడులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబ్ నగర్లో దాదాపు వంద ఓట్ల ఆధిక్యమున్న అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించారు తర్వాత రెండు వేల ఎనిమిది లో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి బరిలో దిగిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి గురునాథ్ రెడ్డిపై ఆరు వేల తొమ్మిది తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పద్నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు ఓట్ల ఆధిక్యంతో రెండోసారి అక్కడే ఎమ్మెల్యేగా విజయం సాధించారు తెలుగుదేశం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా శాసనసభ పక్ష నేతగా తెలంగాణ అసెంబ్లీలో బారాసకు వ్యతిరేకంగా పోరాడు రెండు వేల పదిహేడులో కాంగ్రెస్లో చేరారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ రెండు వేల పంతొమ్మిది మే నెలలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజి మల్కాజిగిరి స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు రెండు వేల ఇరవై ఒకటిలో పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రేవంత్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపును తీసుకొచ్చి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హెలికాప్టర్లో సుడిగాలి పర్యటనలతో నెల రోజుల్లో ఏకంగా ఎనభై మూడు ప్రచార సభల్లో పాల్గొన్నారు తన కొడంగల్ స్థానంలో గెలవడమే కాకుండా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడమే కాకుండా ప్రచారం చేసి కాంగ్రెస్ను విజయపదంలో నడిపించారు ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ